नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी గాజువాక జోన్ పరిధిలోని నడుపూరు సంకట విమోచన గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. మూడవ రోజున విద్యార్థులు సరస్వతి పూజలు గావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ఇన్చార్జ్ కరణన్ రెడ్డి నరసింగరావు ఆలయ విశిష్టతను తెలియజేశారు. తన సొంత నిధులతో 100 మంది విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రి మూర్తి సత్యం బీజేపీ నేతలు బాటా శ్రీను జి శంకర్రావు పేర్ల అప్పారావు బెన్ని కుమార్ విజయ తదితరులు పాల్గొన్నారు. వినాయక సందర్భంగా గత 3 రోజులుగా మన నడుపూరు గ్రామంలో సంగీతాలు విజయ మేడం గారు అందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు. కన్నభాగి ఈరోజు సంపతి రూపం సంపతి దేవి పూజలు చేశారు. ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు వారందరికీ కూడా మన మంత్రి గారు ఈ యొక్క పూజ నిర్వహించినందుకు కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు. పూజ అనంతరం పిల్లలకి మరి గుర్తు పెన్నులు కూడా పంపిణీ చేస్తున్నారు. ధన్యవాదాలు అండి. మరి మహిళకి ఈ రోజు కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు గ్రామం తరఫు నుంచి మన మంత్రి రాజశేఖర్ గారు కానివ్వండి, శంకరనారాయణ గారు కానివ్వండి, వీరంతా కూడా నిరంతరం కృషి చేస్తూ ఆలయం చాలా చక్కగా అభివృద్ధి చేశారు. చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా ఆహ్వానించింది. పచ్చని మొక్కలు అంతా చాలా బాగా కలిగి వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. అందులో నన్ను కూడా ఒక సభ్యుగా అవకాశం కల్పించి నాకు కూడా ప్రతిసారి మరి ఆహ్వానం పలికి ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించినందుకు, ఎందుకంటే దేవుడి కార్యక్రమం నాకు చాలా ఇష్టంగా భావిస్తాను, చాలా అదృష్టంగా భావిస్తాను. నాకు అవకాశం కల్పించినందుకు ఒకసారి కమిటీ ప్రజలందరికీ పేరు పెట్టాలని నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.